పేగుంట గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, కార్యదర్శి రాణి, ఉప సర్పంచ్ సురేఖ ఎల్లం, వార్డు సభ్యులు కుమార్, యాదగిరి, వెంకట్, సంతోష్, సూరిబాబు, గ్రామ పంచాయతీ సిబ్బంది లింగం, శ్రీనివాస్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మన కేసీఆర్ గారు మరి యొక్క సహాయ సహకారంతో, మరియు హరీష్ రావు గారి సహాయ సహకారంతో, మరియు పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారంతో ఇంతకుముందు మనకు 800 చిల్లర ఉండే, ఇప్పుడు మనము ఇప్పుడు కొత్త ఆసరా పెన్షన్లు 110 వచ్చినాయి. మొత్తం ఇంచుమించు 1000 పెన్షన్ల దాకా మనకు వస్తున్నాయి. అంటే ఆసరా పెన్షన్లు అనేది మన వీళ్ళందరూ కలిసి మన కేసీఆర్ ఒక పెద్ద కొడుకు అనే విధంగా చెప్తూ వాళ్ళకు అవసరం ఉండే విధంగా ఏ కొడుకులు కానీ ఏ బిడ్డలు కానీ ఎవరు చేయకుండా వాళ్ళకు వచ్చిన పెన్షన్ తోటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. కాబట్టి ఈ ఆసరా పెన్షన్లు ఈరోజు అందరం మేము గ్రామ పంచాయతీ ఆవరణ వార్డు మెంబరు, ఉప సర్పంచ్, మరి ఈవో, మరి అందరు సిబ్బందితో కలిసి అందరికీ వాళ్ళ 120 పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు రాని వాళ్ళకు కూడా నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా ఆల్రెడీ అన్ని ప్రాసెసింగ్లో ఉన్నాయి, వాళ్ళకు కూడా నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా వస్తాయి. ఇంకా రాని వాళ్ళు కూడా 60 వాళ్ళు ఖచ్చితంగా మనకు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా మేము మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇప్పగలుగుతాము. ఈరోజు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ కార్యక్రమం పెట్టి అందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరిగింది.